నిజామాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న బన్నీ అనే 18 ఏళ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతని స్వస్థలం మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం నర్సంపల్లి. ఈ నెల 6న తాను ఇంటికి వెళుతున్నట్లు చెప్పి అవుట్ పాస్ తీసుకున్నాడు. వసతి నిబంధనల మేరకు సిబ్బంది అతనికి అవుట్ పాస్ జారీ చేశారు. అయితే ఇంటికి చేరుకోలేదని బన్నీ తల్లిదండ్రులు వసతి సిబ్బందికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది సూచనతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో రెండవ సంవత్సరం చదువుతున్న బన్నీ అనే 18 ఏళ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతడి స్వస్థలం మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం నర్సంపల్లి. ఈ నెల 6న తాను ఇంటికి వెళుతున్నట్లు చెప్పి అవుట్ పాస్ తీసుకున్నాడు బన్నీ. వసతి నిబంధనల మేరకు సిబ్బంది అతనికి అవుట్ పాస్ ను జారీ చేశారు. అయితే ఇంటికి చేరుకోలేదని బన్నీ తల్లిదండ్రులు వసతి సిబ్బందికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది సూచనతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్సిటీ విద్యార్థి అదృశ్యంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, సీమబిందు, ఏదైతే నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటి లో విద్యార్థి అదృశ్యమైన ఘటన అయితే కలకలం రేపుతుంది. బాసర ట్రిపుల్ ఐటి లో బన్నీ అనే విద్యార్థి ఇతను అంటే సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అక్కడే హాస్టల్లో ఉంటున్న బన్నీ 3 రోజులు క్రితం కనిపించకుండా పోయాడు. ఈయన మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్నీ అయితే మిస్ అయినట్టయితే తెలుస్తుంది వారి తల్లిదండ్రుల ద్వారా. ఇక అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అంటే 3 రోజులుగా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని అయితే ప్రశ్నించిన నేపథ్యం. అయితే కాలేజీ యాజమాన్యం నుంచి కూడా సరైన సమాధానం అయితే రాకపోవడంతో ఈ రోజు ఉదయం పోలీసులకు తల్లిదండ్రులు ఆశ్రయించి కేసు నమోదు చేయాలా అనే విషయం అయితే పోలీసులకు తెలిపారు. అయితే 3 రోజులుగా బన్నీ ఫోన్ చేయకపోవడం, అంటే తాము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఈ రోజు ఉదయమే బాసర మండల కేంద్రానికి చేరుకొని పోలీసులకు అయితే సమాచారం ఇచ్చిన నేపథ్యం. అయితే హాస్టల్ కు వచ్చి కూడా తల్లిదండ్రులు ఉదయం ఆరా తీశారు. కాగా బన్నీ ఇంటికి వెడుతున్నారని అయితే హాస్టల్ యాజమాన్యం చెప్పినట్టయితే తెలుస్తుంది. బన్నీ 3 రోజుల క్రితమే హాస్టల్ నుంచి వెళ్లినట్టుగా వారు అధికారులు అక్కడ ఉన్న అధికారులు తెలిపిన నేపథ్యం. దీంతో షాక్ గురైన తల్లిదండ్రులు తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా విద్యార్థిని పంపుతారని అయితే యాజమాన్యాన్ని నిలదీస్తున్న నేపథ్యం ఉంది. బన్నీ ఎక్కడికి వెళ్లాడో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు తెలియట్లేదు. పోలీసులు కూడా ఫోన్ ట్రాపింగ్ చేసే పనిలో ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటికి వెడుతున్నానని చెప్పి బయలుదేరడంతో తల్లిదండ్రులు భయాందోళనలో అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యం. పోలీసులు మాత్రం దీనిపైన లోతుగా విచారణ చేపడుతున్నారు. జగన్, అంటే హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే తనతో పాటు కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్ ఏమైనా చెప్పాడా, అంటే హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో వాళ్ళతో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గానీ? ఇంటికి వెళ్ళడం అంటే స్టూడెంట్లు మాత్రం ఇంటికి వెళ్ళేది తమకు కూడా చెప్పలేదు అని చెప్తున్నారు. కాకపోతే యాజమాన్యం మాత్రం 3 రోజుల క్రితమే తమ పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళినట్టయితే యాజమాన్యం తెలుపుతున్నారు. అయితే ఇంటికి రాకపోవడంతోనే 3 రోజులు తల్లిదండ్రులు చూసిన తర్వాతనే ఈ రోజు యాజమాన్యానికి ఉదయం ఫోన్ చేస్తే ఆ యాజమాన్యం కూడా సరైన సమాధానము ఇవ్వకపోవడంతో వాళ్ళు భయాందోళన గురై ఈ రోజు ఉదయమే అంటే బాసర ట్రిపుల్ ఐటీకి తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. చేరుకొని యాజమాన్యాన్ని నిలదీసిన నేపథ్యంలో వాళ్ళు అంటే డైరీలో ఏదైతే యాజమాన్యం దగ్గర ఉండే డైరీలో మాత్రం అంటే అవుట్ పాస్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇతను అంటే బయటకు వెళ్ళడానికి ఒక 5 డేస్ ఇంటికి వెళ్తానైతే అవుట్ పాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని మీద అంటే మాకు తెలియకుండా అంటే ఏదైతే కుటుంబ సభ్యులు రాకుండా బయటకు ఎలా పంపించారని అయితే యాజమాన్యం మీద వీళ్ళు అంటే తల్లిదండ్రులు కోపగించుకుంటున్న నేపథ్యం. దీంతో యాజమాన్యం కూడా సరైన సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా యాజమాన్యం మీద ఇటు మిస్సింగ్ కేసు అయితే నమోదు చేయాలని అయితే బాసర
పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ జగన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.